లో సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం 100 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలను వివరించే కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మన లోకేష్ బాబు గారితో పాటుగా పెద్దలందరూ కూడా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మనకున్నటువంటి సమస్యలన్నిటిపైన వారికి ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉంది. వాటికి ఇప్పటి వారిని వివరించడం కూడా జరిగింది కాబట్టి త్వరలోనే వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మాట్లాడమని కోరుతున్నా. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మంత్రి వైర్లు శ్రీ లోకేష్ బాబు గారు, అలాగే ఇంకొక మంత్రి గారు కూడా ఉన్న అక్కడ రామప్రసాద్ రెడ్డి గారు, వేదిక నలకరించిన ఇతర నాయకులు, బ్యూరోక్రాట్స్, వేదిక ముందు మీ అందరికి కూడా నా నమస్కారం. ఇప్పుడే మన మురళి గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక వర్డ్ను ఖాయం చేసి మనం ఇక్కడ దాని గురించి ప్రజలకు చెప్పడానికి ఒక 1 వీక్ పెట్టుకుంటున్నాం. ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అని కానీ మీరు అందరూ ఎవరన్నా ఒకళ్ళన్నా అడగగలిగితే ఒకటే రీజను, ప్రామిస్ చేసినవి, మీకు హామీలు ఇచ్చినవి అన్నీ కూడా ప్రభుత్వం చేపట్టిన వెంటనే దాని ఆచరణలో పెట్టడం జరుగుతుంది. మీరందరూ చూసారు పెన్షన్స్ 1st తారీఖుకే వస్తున్నాయి. తర్వాత బస్ సర్వీస్ కూడా, ఫ్రీ సర్వీస్ కూడా ఇప్పుడు ప్లాన్లో ఉంది, రేపు మీటింగ్లో వస్తుంది. అలాగే సిలిండర్ కూడా ప్రారంభించబోతున్నారు. సూపర్ 6లో ఏవైతే ఆనరబుల్ సీఎం గారు మాట్లాడారో అన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. అలాగే లోకేష్ గారు కూడా మీకు ఆ రోజు ప్రామిస్ చేశారు కాబట్టి వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్నీ ప్రజల సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంది. అందువలన ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. నేను దగ్గర చూస్తున్నాను ఢిల్లీలోనూ, ఇక్కడ ఆయన తనకు తాను తగ్గించుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం రావాల్సిన ఫండ్స్ గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఇవ్వటం గురించి కానీ ఆయన పడుతున్న తపన అంతా ఇంత కాదు. కాబట్టి మీ అందరి సంక్షేమం కోసం మనం ఒక మంచి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నాం, ఆయన నిర్ణయాల్ని గౌరవిద్దాం. అలాగే ఇప్పుడు మీ అందరితో మాట్లాడటానికి మన ముఖ్య అతిథి లోకేష్ బాబు గారు ఉన్నారు. అలాగే మీరు కూడా లోకేష్ బాబు గారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తున్నారు. కాబట్టి సార్ ఒక ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఇద్దామని ఉద్దేశంతో ముగిస్తున్నాను. మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, తెలుగు ప్రజల ఆశాద్వీపం, తెలుగు ప్రజల ధీరత్వం, గౌరవ నారా లోకేష్ బాబు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మా అందరికీ నమస్కారం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నవదపూర్ నమస్కారాలు. గత ప్రభుత్వాలు మీరు చూశారు తల్లి, పరదాలు కట్టుకునేవారు, బ్యారికేడ్లు పెట్టుకునేవారు. ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి. పరదాలు ఉండకూడదు, బ్యారికేడ్ ఉండకూడదు. ప్రజల మమేక్యం అవ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. అమ్మా మీ అందరు తెలుసు 2023 జనవరి 27న నేను యువకలం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశా. అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే
ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో వన్ అని తీసుకొచ్చాడు తల్లి. ఆ జియో వన్ లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లు పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో అమరు ఉన్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి. అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచుని మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని లాగా మాట్లాడాలనుకుంటే పాప ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికీ తిరిగి వెళ్ళేది తల్లి, అది ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, జియో వన్ మర్చి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువకులం ఆగదని. తల్లి బంగారు పాలెం వచ్చే వరకు యువకులం పాదయాత్ర తల్లి, బంగారు పాలెంకి వచ్చిన తర్వాత యువకులం దండయాత్రగా మారింది తల్లి. తల్లి బంగారు పాలెం క్రాస్లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి ఆమరణ పైన దాడి చేశారు, ఆయన చేయి పట్టుకున్నారు. చాలా కోపం వేసింది, ఇంత సీనియర్ నాయకుడు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయి పట్టుకుంటామని ఆనాడు డిఎస్పీ నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారు పాలెంకి నేను నుంచినా తల్లి, ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడానో ఆ బిల్డింగ్ ముందలా ఈరోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి. అమ్మ ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారు పాలెం నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు అన్నాడు కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు, వాస్తవంగా నిన్నే చేయాల్సింది తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల తల్లి. కానీ నిన్న బాబుగారు నాకు పని పెట్టారు తల్లి, అందుకే నిన్న రావాల్సింది, ఈరోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి. తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తల్లి. ఇంతేకాదు, అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడా. 43 సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు. ఇది ప్రక్షాళన చేయాలి. నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను, ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందనే దానిపైన చర్చిస్తాను. ఇంతేకాదు, నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది. నీరు బాగా లోపలికి ఉంది, మనం బోర్ వేసుకుంటున్నాం, లోతు పెంచుతున్నాం, దానివల్ల నీరు కలుషితం అవుతుంది. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చే తల్లి, ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖం హామీస్తున్నాం. అమ్మా మన వరదలు వచ్చినాయి, 264 సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది. ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా? కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళలేను తల్లి. 20 సంవత్సరాలు కుర్రోడు లాగా జేసీబీలు ఎక్కాడు, నీరులో తిరిగారు. 10 రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి, హర్నిసలు కష్టపడ్డారు తల్లి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి, అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి. ఏంటది ఫేక్ జగన్?
ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి. అమ్మా 2019 ఎన్నికలు ఏం చెప్పాడు? మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా, 2 లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. పట్టించుకోలా. మేనిఫెస్టోలు ఏకంగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు. భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ అన్ని భారించాడు తల్లి, ఊరూరు భారించాడు తల్లి. ఇంతేకాదు, ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు తల్లి. నీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన, ఎస్సీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు, దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఇంతేగా తల్లి, ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు, ఊరూరికి ఒక హామీ ఇచ్చాడు, వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు, 600 హామీలు ఇచ్చారు, ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసేయలేదు. అలాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి. అమ్మా మీ అందరు తెలుసు, 2014 ముందల పెన్షన్ ఎంత? 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలి చాలిని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తా అన్నారు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాను తల్లి. అంతేకాదమ్మా, వికలాంగులకి వచ్చే 3000 రూపాయల పెన్షన్ ఏకంగా 6000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5000 రూపాయలు వచ్చే పెన్షన్ని 15000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఒకటి అడిగేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా, ఉద్యోగాలు కల్పించని. ఇప్పుడే తల్లితో మాట్లాడుతున్నా, ఎంతమంది బిడ్డలు ఉన్నారని, నాకు 2 బిడ్డలు ఉన్నారని. ఏం చదువుతున్నా? ఏం చదివారమ్మని? బాగా చదువుకున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే, ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తుంది. అది అందరి కళ, పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు తల్లి. 16000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. వచ్చే సంవత్సరం లోపల, అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం, ప్రక్రియ ప్రారంభించామని ఈ సభాముఖం చెప్తున్నాను. అమ్మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి. ఇంతేకాదమ్మా, మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాల పైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండేది తల్లి. శాశ్వత భూహక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి లాక్కునేదానికి ఆనాడు ప్రయత్నించారమ్మా. ఎవరైనా 2 మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది, కోర్టుకు కూడా వెళ్ళలేము, ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి. అందరం భయపడిపోయాం. పాదయాత్రలో కూడా చెప్పిన, ఈ ఫేకు జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని నీ బిడ్డని అంటున్నాడని. ఆ మాయలో పడొద్దమ్మా అని చెప్పా, ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా, మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి. అది మీరు గుర్తించారు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని మెజార్టీతో మీరు గెలిపించారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో భూ హక్కుల శాశ్వత భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే దానిపైన పెడతాం జరిగింది తల్లి. ఇంతేగా తల్లి, నేను ఆనాడు మిషన్ రాయలసీమ అనే పేరుతో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత కడపలో పెట్టా. పిల్లలకి చదువుకునేదానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలి, విశ్వవిద్యాలయాలు తీసుకురావాలి, పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఉపాధి మన ప్రాంతంలోనే కల్పించాలి. అంతేకాదు రైతులకి సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలి,
మామిడి మనకు కావాల్సిన మామిడి పంటే కాదు, మామిడి తోటలో భారతదేశానికే కాదు ప్రపంచానికి కావాల్సిన మామిడి కూడా పండించి పంపించాలని ఆనాడు ఆలోచించాం. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తల్లి, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని ఒకే ఒక సంతకంతో ఆనాడు ఫేకు జగన్ రద్దు చేశాడు. పీకేశాడు తల్లి. అదే బాబన్న అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే మూతపడిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం తల్లి. నేను ఎందుకో పదే పదే ఫేకు జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి. మొన్న వరదలు వచ్చినాయి, వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్ని కొట్టారు తల్లి. దేవుడు దయవల్ల గేట్లు డైరెక్ట్గా తగల్లా. అదే కాని గేట్లు తగులుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చేది తల్లి. అడగడగన కుట్రలు తల్లి, అడగడగన కుట్రలు తల్లి. ఆనాడు ఏం చెప్పారు, సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట, అదేంటో నాకు తెలియదు, పింక్ వజ్రం అంట, ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందర. 5 సంవత్సరాలు నిరూపించలేకపోయాడు. కానీ ఈరోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి. పాదయాత్రలో చాలామంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డూలో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నాడు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే ఘీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. ఇప్పుడు పవిత్రుల బాధ్యత మాపైన తల్లి. 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు 164 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు తల్లి. ఒక బాధ్యతగా మేము వహిస్తాం, ఒక బాధ్యతగా మేము ముందలకెళ్తాం. ఆ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాలపైన మోస్తాం తల్లి. గత నాయకుల్లాగా, గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రిలాగా మేము ప్రవర్తించాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మ ఆనాడు ఊరూరు వచ్చాం, వీధి వీధి తిరిగాం, ప్రతి గడప తొక్కాం. బాబు సూపర్ 6 హామీల గురించి ప్రతి గడపకి వివరించాం. ఈ సభాముఖం మళ్ళీ నేను చెప్తున్నా తల్లి, మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాన్న ఎక్కడనే ఉన్నాడు, చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగాలంలో. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, 7 కొండలపైన మీరు రాజకీయం చేస్తున్నారు, ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు, ఇది అన్యాయం చెప్పా. దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి. ఇప్పుడు చూడండి ఏమైందో, ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా. అమ్మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం. మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నాం తల్లి. ఒక పద్ధతి ప్రకారం ధరలు కూడా తగ్గించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీస్తూ, ఇంకా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం గుండెల్లో ఎప్పుడు ఉంటుంది తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన
ఒకే ఒక డిఎస్పీ దాడి చేశారు తల్లి. చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు, ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ ఛార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి. ఇది అన్యాయం, జియో వన్ కరెక్ట్ కాదు, దానికి మేము ఒక్క పలకమని చెప్పారు, మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి. కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నాడు పోలీసులు నా పైన ఆ డిఎస్పీ గారు నా పైన దాడి చేసిన నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి. బంగారుపాల నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారుపాలని పూతలపట్టు నియోజకవర్గా నా గుండెల్లో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారుపాలెం ప్రజలకి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లి నేను ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడేసి వెళ్ళిపోయేదానికి కాదు, మీ దగ్గర నుంచి కూడా వినేదానికి, ఇంకేం చేస్తే బాగుంటుంది తెలుసుకునేదానికి వచ్చాము. అందుకే ఇప్పుడు ఈ ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులు నేను కోరుతున్నాం. అమ్మా, ప్రజావేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా? రెండు వేల 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక అనే భవనం కట్టారు తల్లి. అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి. ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజావేదిక కూల్చేస్తాం తల్లి. కూల్చేశాడు. ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైంది తల్లి. ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడ్డారు తల్లి. అందుకే మనకు జీవితాంతం గుర్తుండాలని ఆ భవనం కట్టట్లేదు, అట్లనే ఉంచుతున్నాం. చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఫేక్ జగన్ ఉండేవాడు ఎలా భవనాలు కూల్చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి అని అది అట్లనే వదిలేస్తున్నాం. కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజావేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది తల్లి. అందుకే ప్రజావేదికతో ఈ కార్యక్రమం మీ ముందలకు వచ్చామని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిన అధికారులందరినీ నేను కోరుతున్నాను. నమస్కారం. గౌరవ గౌరవ నారా లోకేష్ బాబు గారికి పూతలపట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన, బంగారుపాల్యం మండల ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. లోకేష్ బాబు గారు చెప్పిన చివరి మాట చాలా క్లియర్గా ఉంది. ఒక్క ప్రజావేదికను కూలిస్తే ఊరుకో ప్రజావేదిక పెట్టాం, ఇది మా పాలన మా పనితీరుని సగర్వంగా చాటి చెప్పడం కోసం ఊరూరులో ప్రజావేదిక పెట్టి ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక అందరూ సైలెంట్గా ఉంటే ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది. మంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మొదలుకొని అధికార యంత్రాంగం అంతా మీ దగ్గరకు వచ్చింది. మీ సాధక బాధకులు వినే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరందరూ కూడా కొంత సైలెంట్గా ఉండి సహకరించాలి. అంతకన్నా ముందుగా ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి లోగోని మంత్రి గారిని ఆవిష్కరించమని కోరుతూ ఉన్నా.
పదకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. అందరూ మీరందరూ ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వం మన వద్దకు వచ్చింది, పాలకులు మన వద్దకు వచ్చారు, అధికారులు మన వద్దకు వచ్చారు. మనకు ఈరోజు ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చాలామంది వచ్చి ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ మీరేం కోరుకుంటున్నారు, ప్రభుత్వం 100 రోజుల పాలన పైన మీరు ఏరమనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని సాదరంగా మీ మాటల ద్వారా వినాలని. మంత్రి గారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడతారు, ముందు మాట్లాడండి, మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి మాట్లాడండి. సార్, నా పేరు వీరరాఘవ నాయుడు, మాది సదకుప్పం గ్రామం, బంగారుపాళ్యం మండలం, పూతలపట్టు నియోజకవర్గం. మన యువ నేత నారా లోకేష్ గారు కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించి 226 రోజులు 3,123 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు. అది వారు యువతకి ఇచ్చినటువంటి భరోసా, మనకు కల్పించినటువంటి ఎంతో ఆశ అన్నమాట. ఆ విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రతి 100 కిలోమీటర్లకి వారు ఒక హామీని ఇచ్చినారు. దాని ప్రకారంగానే మనం ఈరోజు బంగారుపాళ్యం మండలంలో వారు ఇచ్చినటువంటి 100 కిలోమీటర్ల హామీని మన బంగారుపాళ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారి హామీని 100 రోజుల అధికారం వచ్చిన 100 రోజుల లోపలనే వారు దాన్ని పూర్తిగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారిని నేను కోరేది ఏమంటే, ప్రతి గ్రామానికి ప్రతి 100 కిలోమీటర్లకు మీరు ఒక్కొక్క హామీ ఇస్తూ వెళ్ళినారు, ప్రతి ప్రాంతానికి ఇచ్చినారు, ప్రతి జాతికి ఇచ్చినారు. ఆ హామీని మీరు నెరవేరుస్తారా అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గురుగారు, మొదటి హామీ నెరవేర్చుకున్నాం. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు. యుద్ధ ప్రాతిపదికంగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం, పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. అన్నగారు, గతంలో ఇక్కడ డయాలసిస్ సెంటర్ లేనప్పుడు ప్రజలు ఎంత దూరం వెళ్ళాలో మీకు తెలుసా? తిరుపతికి వెళ్ళాలో, లేదంటే అటు వెల్లూరు, పుంగనూరు, వెల్లూరు కానివ్వండి, సిఎంసి వెల్లూరు కానివ్వండి, పుంగనూరు కానివ్వండి, ఎంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడ పెట్టాము. 70 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉండేది, అలాంటిది ఈరోజు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంకే తీసుకొస్తాం జరిగింది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. చిల్ల నమస్కారం అన్నా. నా పేరు నమస్కారం అన్నా. చిల్లమ్మ కూర్చోండి, ఒక్క నిమిషం మంచి కూర్చోమ్మ, నేను తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళండి, నేను తీసుకుంటాను, ఇస్తానమ్మా, కూర్చోండి. అందరితో అంటే మీరు నుంచి ఉంటే వెనకాల వాళ్ళు కంపడతారు, అందుకే అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అన్నా. నా పేరు వైష్ణవి, నేను బంగారుపాళ్యం నుంచి వస్తున్నాను అన్నా. అన్నా, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారన్నా, మొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారన్నా? చెల్లి, ఇప్పుడు మీరు చూస్తే బాబుగారు చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం 16,000 దాదాపు 400 మన టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి తొలి అడిగేశాను తల్లి. ఆనాడు ఏం చెప్పానంటే, జనవరికి ఆ సంవత్సరంలో వచ్చే జాబ్లు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాను. సో జనవరి మాసంలో మేము అది బయట పెడతాము, పేపర్ యాడ్ ఇస్తాం, యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ పోస్టులు మీరు అప్లై చేయొచ్చు అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం.
వేకెన్సీస్ అన్ని ఒక పద్ధతి ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. సో హామీకి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అన్న. అలానే 20 ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు, అది సాధ్యమా అన్న? ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని ప్రారంభ వ్యక్తులు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్న? చెల్లి మంచి ప్రశ్న అడిగావమ్మా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా? 100% కల్పించచ్చు. ఎందుకో నేను చెప్తా, బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అధికారంలోకి వచ్చారు, బాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు. టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబు గారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం, దాంట్లో నేను భాగస్వామి అవుతా, కో చైర్ అవుతానని చంద్ర గారే చెప్తాం జరిగింది తల్లి. సో ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి. ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రాలకు వెళ్తాం, ఎన్నాళ్ళని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు వెళ్తాం తల్లి. వాళ్ళు మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి. దానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి. కానీ మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తల సందేహం ఉంది, పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని. దానికి ప్రజలే సరైన గుణపాఠం మొన్న చెప్పారు, వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. ఎందుకంటే చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్రం, ఇప్పటికీ చాలా వెనుకబడింది 5 సంవత్సరాల్లో. తలసరి ఆదాయంలో తెలంగాణ ఎంఎస్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది. మనం పోటీ పడాలి. దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి, చాలా బాధేస్తుంది. సో పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా, స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఆ దిశగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము, అప్పుడు ప్రతి తల్లికి చెల్లికి అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాణి గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్నవారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మా, రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచుంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్ర నేను చెప్పా, కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి, కరికులంని బలోపేతం చేయాలి, కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా, కరికులంలో ఉండాలని చెప్పా, మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా తల్లి. అది మేము వచ్చే సంవత్సరంలో ఎకడమిక్ ఇయర్లో మేము ప్రవేశపెట్టబోతున్నాం. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల. గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి, దానివల్లే ఇలాంటి ఘటనలు జరిగినాయి. చూస్తే 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం. తెర వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి. ఏ పుస్తకం తెలుసా? ఏ పుస్తకం? ఆ ఎర్ర బుక్కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట. ఏ ప్రెస్ మీట్లో పెట్టినా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఫేకు జగన్ గారికి చెప్పదలుచుకున్నా. నేను ఏం చెప్పాను తల్లి బంగారుపాలెం మీటింగ్లో? నేనేం చెప్పానంటే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్గా నిర్బంధించారు, అందుకే యాక్షన్ మొదలైంది తల్లి. దాని ఇంకా ఎవరున్నారో మొత్తం బయటపెడతాం, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో. థ్యాంక్ యూ అమ్మా. అన్న నమస్కారం. అన్న ప్రైస్, నా పేరు వరుణ్, మాది కాకర్లవారిపల్లి కాణిపాకం. నా యొక్క ప్రశ్న ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రెండోది ఏంటంటే మీరు ఐటీ పరంగానైతేనేమి, రెండవదిగా ఈ యొక్క దీని పరంగానైతేనేమి మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క మా ప్రత్యేకించి మా యొక్క చిత్తూరు జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు తీసుకొని రాబోతున్నారు?
తమ్ముడు, చిత్తూరు జిల్లాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, నన్ను కూర్చోండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చాం. మన రేణిగుంట తిరుపతి ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే అలాంటి అనేక పరిశ్రమలు అక్కడ ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రొడక్షన్లోకి వచ్చినాయి. ఇప్పుడు నేనకనే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చిత్తూరు జిల్లా భారతదేశానికే కాదు ప్రపంచంలో నంబర్ వన్ నిలబడాలని లక్ష్యంతో నేను పనిచేస్తా. ఆల్రెడీ అనేక మందితో నేను మాట్లాడా, పెట్టుబడులు తీసుకురావాలి. కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. ఆంధ్ర రాష్ట్రం వైపు వాళ్ళు చూడట్లే. సో బతిమలాడో ఏదో చేసో వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండో విషయం, కేంద్రంలో కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆయన స్పెసిఫిక్గా కొంతమందికి చెప్పారు, లేదు ఆంధ్ర రాష్ట్రం మీకు ఎలాంటి దోకా అవసరం లేదు, మంచి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు అక్కడ పెట్టండి అని కూడా చెప్తాం జరిగింది. సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా, కేంద్రంలో మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు, ఇద్దరు కలిసి అభివృద్ధి ట్రైన్ని ఎంఎస్ స్పీడ్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో మరొక ప్రశ్న ఏంటంటే, చాలామంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోసం తెలంగాణకు, అటు తర్వాత చెన్నైకు, అటు తర్వాత బెంగళూరుకు, అలాంటి పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారన్నమాట. అలాంటి వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా. ఐటీ రంగంలో నేను తీసుకొస్తా. 1 ఇయర్ నాకు టైం ఇతడు, మీరు చూస్తారు రాబోయే 6 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయో, ఎలాంటి ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయో. మన నిరుద్యోగ యువతి యువకులకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. హలో కార్యకర్తలు, ఆగలబ్బా ఆగబ్బా. హలో, నా పేరు భానుమతి. మాది ప్లీజ్ అమ్మా, మాది పూతలపట్టు మండలం. మొట్టమొదటగా మా నియోజకవర్గంలోని బంగారుపాళ్యానికి డయాలసిస్ సెంటర్ తెచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు. దీని మా నియోజకవర్గంలో ఈ బంగారుపాళ్యంలో ఉన్న డయాలసిస్ సెంటర్ వచ్చినందుకు చాలా సంతోషం సార్. కాకపోతే మా నియోజకవర్గంలో 5 మండలాల్లోనూ ఇలాంటి డయాలసిస్ బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఈ 108 పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. దాన్ని మీరే శ్రద్ధ తీసుకొని ఏ 5 మండలాలు ఎమర్జెన్సీ టైంలో ఈ డయాలసిస్కు చేరుకోవడానికి సౌకర్యం కల్పించాలని మా అందరి తరపున మనవి చేసుకుంటున్నాను సార్. ఇంకొక ప్రశ్న సార్ అడగచ్చు? చెప్పమ్మా. మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచం లేకే పరమ పవిత్రమైన దేవాలయం మీరు చెప్పినారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎంతో పవిత్రంగా దేవుణ్ణి ఎంత పవిత్రంగా కొలుస్తామో లడ్డూను కూడా మనం అంతే పవిత్రంగా కొలుస్తాం, అంతే పవిత్రంగా స్వీకరిస్తాం. అలాంటి లడ్డూని జంతు కొవ్వు చేప నూనె వాడి అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినేట్టుగా ప్రవర్తించినారు సార్. దాని వెనుక ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకుల పైన కానీ వీలైనంత త్వరగా చర్య తీసుకొని మన మనోభావాలను మెరుగుపరిచేట్టుగా మీరే ధైర్యం కల్పించాలని మనవి చేసుకుంటాను సార్. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాను, నంబర్ వన్ అమ్మా. రెండోది 108, 104కి వచ్చేగల మనం చూస్తున్నాం. ఫోన్ కొడితే 1.5 గంటల తర్వాత బండ్లు వస్తున్నాయి. నేను వైద్య శాఖ మంత్రి గారు మన సత్యకుమార్ గారితో కూడా చర్చించానమ్మా, మన క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టాము. అది కూడా జగన్ బినామీ కంపెనీకి ఇచ్చారు తల్లి ఆ కాంట్రాక్టు, అది దాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే యాక్షన్ తీసుకుంటాం, మెరుగైన సదుపాయాలతో అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం. గతంలో నాకు గుర్తున్నంత వరకు 15-18 నిమిషాల్లో రావాలి తల్లి, ఫోన్ చేస్తాను నాకు గుర్తున్నంత వరకు. ఆ విధానం మళ్ళీ తీసుకొస్తామని సభాముఖం మీకు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. ఒక్క నిమిషం అమ్మా. మైక్ మా పాప ఆరోగ్యం సార్. ఏమ్మా ఏమైందమ్మా? కూర్చొని. బాగా చదువుతుంది సార్, ఆ పాపకు
ఏమైందమ్మా పాపకి ఆరోగ్యానికి ఏమైంది? ఆ పాప బీపీ తక్కువ అయిపోతుంది సార్, రక్తం లేదు. ఓకే తల్లి, నేను ఎమ్మెల్యే గారు చెప్తా, తిరుపతికి పొమ్మన్నారు సార్. అదేమ్మా నాకు స్వామత లేదు సార్. పాప ఆరోగ్యం చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. మురళి గారు వివరాలు రాసుకుని వస్తున్నారు, నాకు వదిలేదు, నాది బాధ్యత, నేను చూసుకుంటా. నీకు ఆ సందేహం అవసరం. అందరి నుంచి ఉంటే ఇంక పెనకాలలో ఎవరు కంపడం సందే. ఓకేనా? హలో ఏమ్మా. హలో సార్. హలో మైక్ ఎక్కడుంది? హలో సార్. లాస్ట్ అమ్మా. హలో చెల్లి, ఎవరన్నా మాడతారా? మాడతా ఇది మైక్ ఇది అమ్మా. చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా, చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాప అడుగుతుందమ్మా మైక్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. సార్ మీరు 6 సూపర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అమ్మా తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం. మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్, మన ఉచిత గ్యాస్ హామీ ఇచ్చాం తల్లి, అది దివాళికి పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక డేట్ పెట్టుకున్నాం, ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నంబర్ వన్. నంబర్ టూ, ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తిచ్చే కార్యక్రమం తల్లి. గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం, పిల్లల అకౌంట్లు వేస్తాం, విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు. దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు సమయం కుదరలా. వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది, అక్కడ పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం. పాత ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది, మీరు ఆగి వెళ్ళి చదువుకునేవారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం. నాకు చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి, వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు. కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు, ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. అదే గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి కూడా తీసుకెళ్ళాను తల్లి. దానిపైన కార్యాచరణ మీరు రూపొందిస్తాం, జియో తొందరలోనే ఒక 10 రోజుల్లో నేను తీసుకొస్తాను. ఓకేమా అన్న? అన్న నమస్కారం. అట్లా కాదు, ఒక నిమిషం, ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దామని ఉంటా, అందరు కలిసి వెళ్తానమ్మా. అన్న నమస్కారం. ఎక్కడుంది మైక్? ఇక్కడ మా అందరి చేతులు ఎత్తారు. మైక్ ఎక్కడుంది? ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్న నా పేరు దొరబాబు, నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే కచ్చటవారపల్లి గ్రామం నుంచి. కొంచెం వినాలి తల్లి, నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. మీరు బంగారపల్లి యువకలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము, మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పొంగునూరులో కూడా, అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు? ఎంతమూడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు? బాబు గారు తీసుకున్న చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం, ఇసుక, దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు సైన్ టైం ఇయ్యనా? ఓకే అమ్మా. అమ్మా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతల పట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు, ఒక సైడ్ నుంచి వస్తే అందరు హాయిగా కలవచ్చు తల్లి, తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మా ముందలు రామ్మని కలుస్తా, రామ్మా రామ్మని కలుస్తా అందరు. ఓకే అమ్మా, అందరికి నమస్కారం, జై హింద్. అందరూ ఒక క్రమ ఆగండి, ఎవరు డయాస్ మీదకి రావద్దు, ఒక క్రమ పద్ధతిలో రావాలి. వినండి, మీ అర్జీలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి ఇటమ్మా, చెక్ చెక్ వెంకటాచలం రా. అన్నా
సార్ సార్ మంత్రి గారు ప్రజావేదికకు విచ్చేసినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ 100 రోజుల్లో లోకేష్ అన్న గారు ఏం చేశారని చూసినట్టయితే, ట్రిపుల్ ఐటి విద్యార్థికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరికో ఒకరు చెప్పకుండా దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడ నుంచి ప్రజాధర్మం నిర్వహించడానికి సార్ మంత్రి గారు సార్ ఒక నిమిషం సార్ కోరిన్ ఓ ప్రతిభా నీకే మద్దతు.